షోస్ బాగా సక్సెస్ అవ్వాలంటే ఆ షో కాన్సెప్ట్ బాగుండడంతో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్ ని తన యాంకరింగ్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే చాలా మంది అనుకుంటున్నట్లు యాంకరింగ్ అంటే అంత ఈజీ కాదు. స్పాంటేనియస్ గా మాట్లాడాల్సి ఉంటుంది, దానికి చాలా టాలెంట్ అవసరం. షోలో చోటు చేసుకునే సందర్భాలకు తగినట్లు సింక్ అయ్యేలా ప్రవర్తించాలి. ఎదుటి వారి ఎమోషనల్స్ ను బట్టి కూడా ఆధారపడి ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. మరి అలాంటి వాళ్ళు దొరకడం కూడా ఆషామాషి విషయమేమి కాదు. అయితే మన తెలుగులో మాత్రం చాలా మంది టాలెంటెడ్ యాంకర్లు ఉన్నారు. బుల్లి తెరపై షోల నుండి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, అలాగే వాటి ప్రమోషనల్ ఈవెంట్స్ కు యాంకర్లు అవసరం చాలా ఉంటుంది. మరి వీటికి వాళ్ళు డిమాండ్ చేసే పారితోషికం కూడా భారీగానే ఉంటుంది. వీరికి ఈవెంట్ లేదా ఎపిసోడ్ ను బట్టి పారితోషికాన్ని చెల్లిస్తుంటారు. మరి ఒక్కొక్క ఎపిసోడ్ కు ఏ యాంకర్ కు ఎంతెంత పారితోషికం అందుకుంటారో తెలుసుకుందాం రండి. సుమా 2.5 లక్షలు, వర్షిణి 30,000, మంజుష 30,000, శ్యామల 50,000, అనసూయ 2 లక్షలు, రష్మి 1.5 లక్షలు, శిల్పా చక్రవర్తి 25,000, గాయత్రి భార్గవి 25,000, ప్రదీప్ మాచిరాజు 2 లక్షలు, యాంకర్ రవి 1 లక్ష. టీవీ షోస్ బాగా సక్సెస్ అవ్వాలంటే ఆ షో కాన్సెప్ట్ బాగుండడంతో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్ ని తన యాంకరింగ్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే చాలా మంది అనుకుంటున్నట్లు యాంకరింగ్ అంటే అంత ఈజీ కాదు. స్పాంటేనియస్ గా మాట్లాడాల్సి ఉంటుంది, దానికి చాలా టాలెంట్ అవసరం. షోలో చోటు చేసుకునే సందర్భాలకు తగినట్లు సింక్ అయ్యేలా ప్రవర్తించాలి. ఎదుటి వారి ఎమోషనల్స్ ను బట్టి కూడా ఆధారపడి ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. మరి అలాంటి వాళ్ళు దొరకడం కూడా ఆషామాషి విషయమేమి కాదు. అయితే మన తెలుగులో మాత్రం చాలా మంది టాలెంటెడ్ యాంకర్లు ఉన్నారు. బుల్లి తెరపై షోల నుండి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, అలాగే వాటి ప్రమోషనల్ ఈవెంట్స్ కు యాంకర్లు అవసరం చాలా ఉంటుంది. మరి వీటికి వాళ్ళు డిమాండ్ చేసే పారితోషికం కూడా భారీగానే ఉంటుంది. వీరికి ఈవెంట్ లేదా ఎపిసోడ్ ను బట్టి పారితోషికాన్ని చెల్లిస్తుంటారు. మరి ఒక్కొక్క ఎపిసోడ్ కు ఏ యాంకర్ కు ఎంతెంత పారితోషికం అందుకుంటారో తెలుసుకుందాం రండి. సుమా 2.5 లక్షలు, వర్షిణి 30,000, మంజుష 30,000, శ్యామల 50,000, అనసూయ 2 లక్షలు, రష్మి 1.5 లక్షలు, శిల్పా చక్రవర్తి 25,000, గాయత్రి భార్గవి 25,000, ప్రదీప్ మాచిరాజు 2 లక్షలు, యాంకర్ రవి 1 లక్ష. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రజత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.